చక్రి మరణ వార్త విని చాలా బాధపడిపోయాను. ఎందుకంటే చక్రితో చేసిన రెండు సినిమాలైనా ఎక్కువ కాలం ప్రయాణించలేదు. మంచితనం, మానవత్వం మూర్తి ఇవ్వించిన మనిషి, స్నేహశీలి, తన బర్త్డేని ఫ్రెండ్షిప్ డే కింద మలుచుకుని తనకు తెలిసిన, తనకు పరిచయం ఉన్న కొద్ది పరిచయమైన, పెద్ద పరిచయమైన, తన ప్రపంచంలోకి వచ్చిన పరిచయమైన ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి తన బర్త్డే సందర్భంగా తన ఫ్రెండ్స్ అందరితో ఫ్రెండ్షిప్ డేలాగా మలుచుకుని దాన్ని అందరితో కులసాగా కబుర్లు చెప్తూ మంచిగా మాట్లాడుతూ ఎంజాయ్ చేసే మనస్తత్వం ఉన్న మనిషి. ఏ రోజు డబ్బు గురించి కానీ ఆలోచించేవాడు కాదు, ఖర్చుల గురించి వెనకాడేవాడు కాదు. ఏ ప్రొడ్యూసర్ని, ఏ దర్శకుని కూడా ఏ రోజు కూడా వర్క్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. తను ఎప్పుడు ఎలాంటి కష్టమైన సిచ్యువేషన్లో అయినా సరే ట్యూన్ అడిగినప్పుడు ఇది నచ్చలేదు చక్రి అంటే ఎందుకు నచ్చలేదని అడగకుండా దాన్నే ఉందన్నా మళ్ళీ ఇంకొక ట్యూన్ చేస్తానని చెప్పేవాడు తప్పితే ఎవరిని నొప్పించలేదు ఏ రోజు కూడా. సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న, మంచితనం ఉన్న, సున్నితమైన మనస్తత్వం ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ మనకు చాలా అతి తక్కువ మంది ఉన్నారు ఇండియాలోనే చెప్పారంటే. ఇంకా టాలెంట్ పరంగా చూస్తే చక్రికి చేయలేని ట్యూన్ లేదు. దేవదాస్కి నాకు అద్భుతమైన ట్యూన్లు ఇచ్చాడు అన్ని రకాల సిచ్యువేషన్స్కి. అలాగే ఇప్పుడు మేమిద్దరం కలిసి సాయంత్రం తేజ్ ఇంట్రడక్షన్ ఫిల్మ్గా మేము స్టార్ట్ చేసిన రేయ్ సినిమాకి మీరు రేపు పొద్దున బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ ఒక గ్రాండియర్ సౌండ్ ఫీస్ట్ని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. దానికి ఎంతో శ్రమించాడు, దాదాపుగా 1.5 ఇయర్ కష్టపడ్డాడు మా రేయ్ సినిమాకి. అది రిలీజ్ అయిన సందర్భంగా ఆ ఆనందాన్ని పంచుకున్నామని మేమందరం ఎప్పుడు అనుకుంటుండేవాళ్ళం చక్రి నేను కలిసి. కానీ అది దానికంటే ముందే చనిపోవడం అనేది నాకు ఎంతో బాధగా ఉంది. ఎంతో బాధ ఉంది, ఎంతో ఎక్స్ట్రార్డినరీ వర్క్ ఇచ్చాడు, ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చాడు. చాలా తక్కువ మంది మాత్రమే అలాంటి మ్యూజిక్ని ఇలాంటి సినిమాకి ఇవ్వగలరు. సో అది చాలా బాధ కలిగించిన అంశంగా ఫీల్ అవుతున్నాను నేను. చక్రి, నువ్వెక్కడున్నా కూడా నీ బర్త్డేని నీకు తెలిసిన ఫ్రెండ్స్తో కలిపి నేను సెలబ్రేట్ చేసుకుంటానని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను. తర్వాత చక్రి తనొక్కడనే కాకుండా తన ఫ్యామిలీని, తన ఫ్రెండ్స్ని తన ఫ్యామిలీ లాగానే ఫీల్ అవుతాడు. ఈరోజు నా తల్లి అంటే తండ్రి చనిపోయారు, దాన్ని కూడా చాలా ఆయన గురించి చాలా అందరికీ తెలిసి వచ్చేలాగా, మనకు తెలియని వాళ్ళకి కూడా తెలిసి వచ్చేలాగా ఆయన చనిపోయిన దినం కానీ ఆ సంవత్సరం కానీ బాగా సెలబ్రేట్ చేస్తున్నాడు చక్రి. మరి వాళ్ళ అమ్మగారికి ఎంతో బాధగా ఉంటుంది, వాళ్ళ తమ్ముడికి ఇంకా బాధగా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా తన కుటుంబంలాగానే తనతో పాటు ఉంచుకుంటూ బతుకుతూ వచ్చారు. ఇంకా భార్య శ్రీమతి రేవణి గారి పరిస్థితి చూస్తుంటే నాకు అలా అర్థం కావట్లేదు. రోజుకు ఒక మరణ వార్త తింటున్నాము. ఈ బాధలోంచి నాకు అసలుకి పైన దేవుడి లెక్కలు ఎలా ఉంటాయి, ఆయన ఏ లెక్కల మీద మనుషుల్ని ప్రపంచంలో తీసుకొస్తున్నారు, ఏ డ్యూటీలు చేయిస్తున్నారు, ఎందుకు తీసుకెళ్ళిపోతున్నారు అర్థం కాని పరిస్థితుల్లోకి నిర్ఘాంతపోయాను నేను. అసలుకి ఏం అర్థం కావట్లేదు. చాలా మంచివాడు. ఇప్పుడు చక్రి పర్సనాలిటీ, లవ్, ఫ్యాట్ ఏదో చెప్తున్నారు, ఇవన్నీ అజ్ఞాన స్వామికి కూడా ఉన్నాయి. అందరూ ఆరోగ్యమైన జీవితంలోకి వచ్చేసారు. తను కూడా అలా చాలాసార్లు ప్రయత్నించాడు, మరి ఎందుకో మరి అది కుదరలేదు. చాలా బాధ వేస్తుంది అలాగే మాట్లాడుకుంటే నాకేం అర్థం కావట్లేదు. కానీ చక్రి, నువ్వు ఇచ్చిన దేవదాస్ మ్యూజిక్ కానీ రేయ్ మ్యూజిక్ కానీ ఎప్పుడు నా జీవితంలో నేను మర్చిపోలేని మ్యూజిక్ ఇచ్చావు. మన ఇద్దరి మధ్య నాకు ప్రామిస్ కూడా జరిగింది, నా అన్ని సినిమాలకి ఫర్దర్గా నువ్వేం వరీ అవ్వకు, ఎవరు వచ్చినా లేకపోయినా నేను ఉంటాను, మన సినిమాలు కంటిన్యూ చేద్దాం, నేను వెనకాల ఉన్నానని చెప్పాను. కానీ మరి నువ్వు ముందు వెళ్ళిపోయావు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ బ్యాడ్ ఫర్ దట్. సో నువ్వు లేనితనాన్ని ఉన్నతనంగానే ఫీల్ అవుతూ మేము దాన్ని స్మరించుకుంటుంటాం. దగ్గర ఎక్కడున్నా కూడా నీ ఆత్మ మనశ్శాంతిగా శాంతి జరగాలని ఆత్మకి. నువ్వు ఎక్కడికెళ్ళినా కూడా నీ అంటే టాలెంట్ విషయంలో చక్రి పాడలేని పాట లేదు. చక్రి గొంతు అనేది హై పిచ్కి వెళ్ళి అద్భుతమైన సాంగ్స్ పాడాలంటే చక్రి వల్లే అవుద్ది. చక్రి పాడిన పాటలను ఇంకొక సింగర్ వచ్చి కూడా పాడలేరు. చాలాసార్లు మీరు వేరే సింగర్స్ అనుకుని కూడా తర్వాత ఫైనల్గా చక్రి వాయిస్ ఉంచేసాం. సో అలాంటి సింగర్ని చూడడం, అలాంటి మ్యూజిరేటర్ని దాదాపుగా ఇన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటూ ఇంత మంచితనంలో కూడా ఒక మ్యూజిరేటర్ని దాదాపుగా అరుదుగా కనిపిస్తారు.
నువ్వు ఎక్కడున్నా సరే మనశ్శాంతిగా ఆత్మశాంతిగా ఉండాలి, మళ్ళీ మా ప్రపంచంలోకి రావాలి, మాకు ఏదో విధంగా కనపడి మళ్ళీ నీ ప్రయాణం కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ వైవేస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.